మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడం, ఇంత పెద్ద ఎత్తున నిస్సార్ అహ్మద్ గారికి ఒక గజమాల వేస్తున్నారు, దీనిపైన మీ స్పందన? కురువంక పంచాయతీ మన చిప్పిల్ చెలుపుతన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిలబడిన నిస్సార్ అహ్మద్ గారికి ఘన స్వాగతంతో ఈ రోజు పలకడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న ఒక గ్రామంలో పెద్ద ఎత్తున ఇదే విధంగా మన జగనన్న అభిమానులతో మన చెలుపుతున్న పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకి మన జగనన్న ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మరొకసారి కురువంక పంచాయతీకి సంబంధించి ప్రజలకి మరొకసారి మన జగనన్న సంక్షేమ పథకాల గురించి చెప్పడమే కాకుండా కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది నిన్న. దాన్ని కూడా ఒకసారి మళ్ళీ ప్రజలకు తీసుకోవడానికి ఈరోజు మా చెలుపుతున్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటే ప్రజలందరూ ఇదే విధంగా మన జగనన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారు. వచ్చే ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో ఎంపీ మిథున ఎమ్మెల్యే నిస్సార్ అహ్మద్ గారిని గెలిపించుకుంటాము. అదేవిధంగా మా జగనన్న సంక్షేమ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ సైనికులుగా కదులుతామని వినవించుకుంటూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై జగన్. మా క్యాంపింగ్ జగనన్న పాలనలో గ్రామాలు కానీ పంచాయతీలు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్స్ బాగుంటాయి. అదే మాదిరిగా ఈసారి మళ్ళీ జగనన్న రావాలని మన నిస్సార్ అహ్మద్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మా గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, వైఎస్ఆర్సీపీ సంబంధించి అభ్యర్థిని నిస్సార్ అహ్మద్ గారిని ఎన్నుకున్నారు కదా, అభిమానం ఎలా చాటుతున్నారు ఇక్కడ? డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు ఇంకోర కాదు, ఏ పార్టీ డబ్బులు ఇస్తే చేస్తాండి ప్రోగ్రామ్ కాదు, ఇది స్వచ్ఛందంగా మేము చేస్తాండి ప్రోగ్రామ్. పార్టీ కోసం చేస్తాం, స్వతంత్రంగా ఇంకేమైనా చేస్తాం పార్టీ కోసం. ముఖ్యంగా నా మిత్రుడు చలపతి సర్పంచ్ గా అయినప్పటి నుంచి గతంలో కానీ ఇదే పంచాయతీకి చేసినాడు. బ్రహ్మాండంగా అందరికీ సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి ఒక్క కులాలకు అతీతంగా మైనార్టీ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ క్రిస్టియన్లు కానీ అన్ని కులాలని తన సొంత కులంగా చేరదీసి అందరికీ ఏ అవసరం వచ్చినా నెరవేర్చారు. కాబట్టి ఈరోజు మీరే చూస్తున్నారు, రెండు పంచాయతీలు అట్లా చిప్పిలు కానీ అంటే పొన్నూటిపాలెం కానీ ఇట్లా కురవంక కానీ ముందు కంబైన్డ్గా ఉన్నది. గతంలో ఏ విధంగా చేసినాడు ఇప్పుడు అదే విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మా కురవంక క్రియాశీలకంగా మేము ఉంటాము. తప్పకుండా మిథున్ రెడ్డికి ఎంపీగా అత్యధిక మెజార్టీ, అదేవిధంగా నిస్సార్ అహ్మద్ గారికి తప్పకుండా అత్యధిక మెజార్టీ వచ్చేదానికి మా వంతు కృషి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక నిబద్ధత, జగన్మోహన్ రెడ్డి గారంటే మరి నిస్వార్థమైనటువంటి పాలన అందించడంలో ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చివరకు మా పార్టీకి ఓటేసినారా లేదా అనేటటువంటిది కూడా చూడకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా అవసరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన పథకాలను, తగినటువంటి సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని ప్రజల వద్దకే ఎటువంటి కోత లేకుండా, ఎటువంటి పక్షపాతం లేకుండా, మరి ఈరోజు అవినీతి లేకుండా ఇంటి వద్దకే మరి సంక్షేమ ఫలాలను అందిస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మన అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారైతే చాలా సౌమ్యుడు, మేధావి, విద్యావంతుడు, అందరినీ కలుపుకొని పోయేటటువంటి వ్యక్తి, ఒక ప్రేమతత్వంతో ఉండేటటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ఇంజనీర్ గా పనిచేసినటువంటి అనుభవంతో అన్ని మండలాలలో అన్ని ప్రాంతాల యొక్క ప్రజల ప్రాంతాల యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆ సమస్యలకు ఏ విధంగా సాల్వ్ చేయాలనో తన ఇంజనీరింగ్ అనుభవంతో పథకాలను రూపొందించగలిగినటువంటి వ్యక్తిగా, అదే సమయంలో మన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అయితేనేమి, మిథున్ రెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ అండదండలతో ఖచ్చితంగా నిస్సార్ అహ్మద్ గారు ఈ మదనపల్లిని అభివృద్ధి చేయగలనటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇంత భారీ ఎత్తున నిస్సార్ అహ్మద్ గారికి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ వ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. గజమాల ఎలా ఏర్పాటు చేస్తారా? ఈ గజమాల పూర్వంగ సర్పంచ్ అయినటువంటి చలపతి గారు ఇదే విధంగా ఇది వరలోనే ఈ గ్రామమే కాదు పొన్నటిపాలెం గ్రామంలో కూడా ఆ టెంకాయలతో పెద్ద గజమాల, అదేవిధంగా రెండో రకంగా ఆ అంటికాయలతో గజమాల, ఇది మూడో రకంగా ఈ ఎలక్షన్స్ లో భాగంగా 10 మందికి మన ఫ్యాన్ గుర్తుని పరిచయం చేయడానికి ముందుండి ప్రతి కార్యక్రమంలోన తన సొంత ఖర్చులతో 2 పంచాయతీల్లో కూడా ఏకగ్రీవంగా ఒక ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి సర్పంచ్ చలపతి గారు. ఈ కార్యక్రమంలో ఉధృతంగా విస్తృత ప్రచారానికి జగన్మోహన్ రెడ్డిని ఆధారాన్ని ఇంకొంచెం
ముందుకి ప్రజల గుండెల్లోకి, ప్రజల ఇంటి వద్దకే, ప్రజల అక్క చెల్లెల మరిలోకి తీసుకోవడానికి ఎంతో ఉన్నతంగా ముందు నుంచి కూడా సశక్తితో స్వతంత్రంగా అందరి పైన అందరి మన్ననలతో ముందుకెళ్తున్నటువంటి సర్పంచ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువతతో పాటు, మహిళలతో పాటు, పెద్దలతో పాటు యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో చలపతి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. సో ఈ గజమాల ఎవరు ఏర్పాటు చేశారు? ఇంత అభిమానం ఎవరు చాటుతున్నారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ నేను గత రెండేళ్లుగా చలపతి అన్న ఫాలో అవుతా ఉన్నాను. నేను ఆయన వీరాభిమాని అయిపోయినాను. ఎందుకంటే ఒకరి దగ్గర కూడా ఇంతవరకు నేను చూసింది ఒక రూపాయి ఆశించకుండా ఆయన ఏదైనా పనులుంటే దుర్వంగలు అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా కానీ టైం చేసి ఫోన్ చేస్తే పిలిపించి ఆ పరిష్కారం చేసి అందరికీ కట్టుబడి ఉన్నాడు. అందరితోనూ చాలా బాగున్నాడు. ఒక రూపాయి ఆశించాడు. వాటి కోసం జన సందర్భంగా వచ్చినారు జనాలందరూ. ఇంకోటి ఇండిపెండెంట్ గా ఉంటే కూడా ఆయన గెలిచినాడంటే మీరే అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఆయనకు అంత పలుకుబడి ఉంది కాబట్టి ఆయన చాలా మంచి వ్యక్తి. రాబోయే ఎలక్షన్లు కూడా ఆయనే గెలాలి, ఆయనే మెజార్టీ ఎక్కువ చూపించాలని మేము ప్రార్థిస్తున్నాము. గురువంగా ప్రజలకు చాలా తోడ్పడి ఉంటాడన్న. కాబట్టి దయచేసి అందరూ గమనిస్తున్నారు, ఇక్కడ జరిగింది పోగ్రాము మదనపల్లి మండలాల్లో ఎక్కడా లేని విధంగా చలపతి అన్న సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఒక రూపాయి ఎవరి దగ్గర కూడా ఆశించకుండా చలపతి అన్న ఇంత గ్రాండ్ గా చేస్తారంటే మేము కూడా చాలా అభిమానమయ్యి మేము అన్న పిల్లసారట్లే పలికి వస్తున్నాము.